మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. ఏం లేదు, ఒక విధమైన నవ్వు వచ్చింది. అయితే మామూలుగా ఇలా ఆనందంగా ఉండడానికి, అంటే నాకు ఏదో వేరేది గుర్తొచ్చింది అనుకోండి, ఇలా ఆనందంగా ఉండాలి అంటే ఒక మనిషి ఏం చేయాలి అంటే, అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ లాగా ఆనందం రుద్దుకునే సబ్బులో ఉందా, తిరిగే పబ్బులో ఉందా అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడగకపోయినా, అది పొల్యూషన్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, సిటీస్ నుంచి పారిపోయి పల్లెటూళ్ళల్లో ఉంటే సంతోషంతో పాటు ఆరోగ్యంగా ఉంటాము అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? కొన్ని లక్షలాది మంది పాపులేషన్ ఉన్న సిటీ కావచ్చు, లేదా అసలు మనుషులు ఎవరు ఎక్కువగా లేనటువంటి పంట పొలాల మధ్య కావచ్చు, ఒక చిన్న పర్ణశాల లాంటిది కట్టుకొని ఒక మంచి ఆనందమయ జీవితానికి, మన చుట్టూ ఉన్న వాతావరణానికి ఏదైనా మధ్యలో ఒక సంబంధం ఉందా అని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అయితే నాట్ జస్ట్ పరిసరాలు, ఆ వ్యక్తి నేపథ్యం, జీవితంలో అతని జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, అతను ఏమేమి పనులు చేశాడు, ఎంతకాలం చేశాడు అనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందిట. బేసికల్లీ ప్రతి మనిషి ఎంతైనా సంపాదించని, 10 రూపాయలు సంపాదించేవాడైనా, 10,000 సంపాదించేవాడైనా, 10 కోట్లు సంపాదించేవాడైనా, ఎవరైనా సరే బేసిక్గా కోరుకునేది హ్యాపీనెస్. సంపాదనకి హ్యాపీనెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చాలామంది అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నీదర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ నార్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ పర్సెప్షన్, తను సంపాదించిన దాంతో తను ఎంత హ్యాపీగా ఉన్నాడు అని. నేను ఇప్పుడు నాకు వస్తున్న దాంతో నేను ప్రశాంతంగా ఉన్నాను, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంటెంటెడ్ విత్ దిస్ అనుకుంటే ప్రశాంతంగానే ఉంటావు. లేదు, అసలు ఇంతకు మించి సంపాదించాలి, అసలు నా రేంజ్ ఇది కాదు, అసలు నేను ఎక్కడో ఉండాల్సిన వాళ్ళని అని అనుకుంటూ ఎప్పుడు ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్లో ఉంటూ, ఛా నా ఒక్కదానికే ఎందుకు ఇలా అవుతుంది, నాకొక్కడికే ఎందుకు ఇంత తక్కువ జీతం ఇస్తున్నారని ఫీల్ అవుతూ ఉంటారు. చూసారా, ఇలాంటి ఒక స్ట్రెస్ లెవెల్స్లో వాటిల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండరు. సో సర్వసాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ఆరోగ్యానికి కొంచెం గ్రీనరీ ఉండే ప్రదేశాలు ఉంటే మంచిది అని అంటారు. అలా ఉండాలంటే ఇప్పుడు మరి మన ఇండియాలో గ్రీనరీ ఉన్నవి ఏమున్నాయి అని బాగా దుర్భిణి వేసి వెతికితే దొరికేది చండీగఢ్. ఎస్, వెరీ వెల్ ప్లాన్డ్ సిటీ, చక్కగా మొత్తం గ్రీనరీ ఉంటుంది, ఎక్కడ చూసినా రోడ్లకి ఇంటికి మధ్య మంచి స్పేస్ ఉంటుంది, ఆ మధ్యలో గ్రీనరీ ఉంటుంది, ఎటు చూసినా ఆకుపచ్చగా చక్కగా బాగుంటుంది. పార్కులు లేదా చెట్లకి దగ్గరగా నివసించే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడాను చాలా హెల్దీగా ఉంటారట, ఎందుకంటే వాళ్ళకి ఈ ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ ఎక్కువ ఉండదు. అంతేకాకుండా మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళ ఇళ్ళు కూడా చాలా చల్లగా ఉంటాయట. అయితే కేవలం చెట్ల కింద తిరగడమో కూర్చోవడమో చేసినా కూడా బీపీలు, తర్వాత ఈ బ్లడ్ ప్రెషర్, మన గుండె వేగము తగ్గుతాయట. అంతేకాకుండా ఈ లింఫోసైట్స్ అనే కిల్లర్ సెల్స్ ఉంటాయి కదా, అవి శరీరం అంతా తిరుగుతూ క్యాన్సర్కారక వైరస్ ప్రభావిత కణాలని వేటాడతాయట. దీనికి కారణాలను అన్వేషిస్తున్నటువంటి బయాలజీ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ జీవ పరిణామ రీత్యా చూసినప్పుడు మనము సహజమైన వాతావరణానికి అలవాటు పడి ఉన్నాం, అందుకనే ఆరోగ్యం కోసం మనం వాటి వైపు మొగ్గు చూపుతూ ఉంటాం అని మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసేవాళ్ళు అన్నారు. మరి అసలు ఇంతకీ ఆరోగ్యంగా జీవించాలి అంటే ఏది మేలు, నగరాల పల్లె ప్రాంతాల అనేది ఆలోచిస్తే, అటు సిటీస్ కానీ ఆర్ మంచి ఏ గ్రేడ్ సిటీస్ అట్లాంటివి అయితే కనుక ఉండేవాళ్ళు ఎక్కువగా ఆస్థమా, అలర్జీస్, డిప్రెషన్ లాంటి వాటితో బాధపడుతూ ఉంటారట. దీనికి వేరే ఏమి పెద్ద కారణాలు అక్కర్ల, మనకే తెలిసిపోతుంది. ఆస్థమా, అలర్జీ ఎందుకు, సిటీస్లో ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది, వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ డిప్రెషన్ ఎందుకు, ఎన్ని రోజులు ఇదే ట్రాఫిక్లో పడి పొద్దున్న 2 గంటలు సాయంత్రం 2 గంటలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఎంట్రై జీవితం అన్న డిప్రెషన్ వస్తుంది కదా. అయితే సిటీస్లో కాలుష్యము, నేరాలు, ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా కూడా గ్రామాలతో పోలిస్తే అక్కడ కొన్ని లాభాలు ఉన్నాయి. గ్రామాలలాగా కాకుండా పట్టణాల్లో ఈ అంటువ్యాధులు, పురుగు, పుట్ర ఇలాంటి గొడవలు ఉండవట. అప్పుడు
ఇప్పుడు ఒక మాల్కి వెళ్ళాం, సడన్గా మనకేమో లేదు ఇక్కడంతానేమో ఎవరో వైరస్ వచ్చిన వాళ్ళు వచ్చారు లేకపోతే ఇంకోటి ఏదో చెప్పారని చెప్పి అంటే అర్జెంటుగా మాల్ని ఖాళీ చేసేస్తాం. అలా ఖాళీ చేయకుండా ఓన్లీ ప్రశాంతంగా ఉండేటటువంటి లైఫ్ కావాలి అనుకుంటే పల్లెటూరికి వెళ్తే బెస్ట్ అనుకుంటారేమో. అక్కడైతే లైట్లు ఉండవు, స్ట్రీట్ లైట్లు సరిగ్గా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్స్ అవన్నీ కరెక్ట్గా ఉండవు. మీరు నడిచి వస్తున్నప్పుడు పురుగో పుట్టరో పామో ఇంకోటి ఏదో వచ్చింది, అప్పుడేంటి పరిస్థితి? సో ఎక్కడి ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి కదా. ఇక కాలుష్యం విషయానికి చూస్తే కాలుష్యం కారణంగా ఎక్కడ ఎక్కువ మంది మరణిస్తున్నారంటే జవాబు పట్టణాలు అని అనుకుంటే అది తప్పు. ఎస్, చాలా దేశాల్లో మరీ ప్రత్యేకించి ఇండియాలో కాలుష్యం కారణంగా గ్రామాల్లోనే ఎక్కువగా మరణిస్తున్నారు అని ఒక పరిశోధనలో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ 2015 పొల్యూషన్ కారణంగా దేశంలో సుమారు 25 లక్షల మంది చనిపోతే వాళ్ళల్లో 75% మంది పల్లెల్లో ఉండేవాళ్ళే. దానికి కారణం ఏంటంటే ఈ గ్రామాల్లో పంట కోత కోసేసిన తర్వాత వాటిని తగలబెట్టడం, పిడకల్ని కాల్చడం లాంటి కారణాల వల్ల అక్కడ వాతావరణంలో పొగ కాలుష్యం చాలా పెరిగిపోతుంది. అలా కాకుండా ఇంకేమైనా చెయ్యొచ్చా అనే వాటి మీద ఆల్రెడీ చాలా మటుకు చాలా పరిష్కారాలు వచ్చినాయి. ఎలా వాటిని ఇలాగ తగలబెట్టే విషయం, తగలబెడితే ఏమవుతుందంటే ప్రాబ్లం మెయిన్ ఆ మట్టిలో ఉండేటటువంటి ఏవైతే మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుందో, తర్వాత అక్కడ ఆర్గానిక్ మాన్యూర్ సారవంతంగా ఏదైతే ఉంటుందో అదంతా కూడాను పోతుంది తగలబెట్టేస్తే. అది చాలాసార్లు అంతకుముందు చెప్పారు వేరే వాళ్ళు, బట్ ఎందుకో వీళ్ళకి ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయిందేమో అని, కానీ మొత్తానికి అక్కడ అలా తగలబెట్టేస్తూ ఉంటారు, దానివల్ల వాతావరణ కాలుష్యం చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఇండోనేషియాలోనూ పోడు తరహా వ్యవసాయం కోసం చెట్లను తగలబెట్టడం వల్ల కొన్ని నెలల పాటు విషకరమైనటువంటి వాయువులు ఆ వాతావరణంలో కలిసిపోయి ఉన్నాయి. అండ్ దాని పక్కనే ఉన్న సింగపూర్, మలేషియా, థాయిలాండ్ లాంటి పక్క దేశాల మీద కూడా ఆ ప్రభావం చూపించింది. కొన్ని అలా కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని పంటలు ఏంటంటే సరే ఓన్లీ పొగ మాత్రమే రిలీజ్ చేస్తాయి, ఆరోగ్యానికి మంచిది కాదు, కాలుష్యం అది ఇది అనుకుంటాం. కొన్నిట్లో ఏమవుతుందంటే ఆ చెట్టులోనే ఏదో కొన్ని హానికారక కెమికల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అవి తగలబడిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే వాయువు ఏదైతే ఉంటుందో, పాయిజనస్ గ్యాస్ ఏదైతే ఉంటుందో, అది ఇంకా కొంచెం డేంజరస్ కదా. సో దానివల్ల కూడా ఇంకా చాలా చాలా ఎఫెక్ట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే అసలు ఈ చెత్త డంపింగ్స్ తగలబెట్టే విషయం కానీ లేకపోతే ఏవైనా సరే అసలు అలా తగలబెట్టడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయము, అది వాతావరణానికి అసలు మంచిది కాదని సజెస్ట్ చేస్తోందే అందుకు. సో దీని గురించి ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి చెప్తా మనకి. సో నేను సిటీలో మంచిదా లైఫ్ స్టైలు లేదా పల్లెటూరులో మంచిదా అనే విషయం గురించి మాట్లాడుతాను. సౌత్ అమెరికా, తర్వాత ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఇలాంటి మంటల వల్ల ఏదైతే కాలుష్యం వెలువడుతుందో అది ఈ సదర్న్ హెమిస్పియర్ మొత్తం కూడాను ప్రభావం ఖచ్చితంగా దాని మీద పడుతుంది. అలాగే యూరప్, రష్యా, చైనా, అమెరికాల్లో పంట పొలాల్లో ఉపయోగిస్తున్న ఎరువులు గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. మరి పర్వతాల్లో పరిశుభ్రమైన గాలి మాట ఏంటి? ఎత్తైన ప్రాంతాల్లో కాలుష్యం తక్కువగా ఉంటుంది కదా. 2500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకి కార్డియోవాస్క్యులర్ జబ్బులు, గుండె జబ్బులు ఆర్ ఇంకొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ అంట. అయితే ఆ ఎత్తుని బట్టి అక్కడ కొన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని పర్వత ప్రాంతాల్లోనూ 1500 నుంచి 2500 మీటర్స్ ఎత్తులో ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే అక్కడ ఉండే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం మంచిది. అండ్ ఇంకోవైపు సముద్రాలకు దగ్గరగా నివసించడం మీద కూడా చాలా వాదనలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో సముద్రానికి దగ్గరగా నివసించే వాళ్ళు ఆ భూభాగంలో నివసించే వాళ్ళతో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటున్నారు. దానికి కారణం సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి
బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అది ఎక్కువగా ఉండడంతో పాటు అక్కడ రోజు ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉండడం, సో డి విటమిన్ పుష్కలంగా లభించడం, అలాగే మానసిక అంశాల విషయానికి వస్తే రోజు సముద్రాన్ని చూసే వాళ్ళల్లో ఒక మానసికమైన ఒత్తిడి తక్కువగా ఉంటుందని తేలింది. ఎంత బ్లూ కలర్ చూస్తే, ఆఫ్కోర్స్ బ్లూ అంటే మంచి భయంకరమైన బ్లూ కాదు, సీ బ్లూ, వాటర్ బ్లూ అలాంటిది. ఎంత ఎక్కువ చూస్తే అంటే కనుచూపు మేరలో ఎంత ఎక్కువ నీలం రంగు ఉంటే ఒత్తిడి అంత తగ్గుతుందని గుర్తించారు. అమెరికాలో కొన్ని చెరువుల దగ్గర నిర్వహించిన పరిశోధనలో కూడా అదే తేలింది. అందుకని చాలా యూరప్ దేశాల్లో ఎండిపోయిన జలవనరుల్ని పునరుద్ధరించే ప్రయత్నాలను చేస్తున్నారు. అయితే ఆరోగ్యం మీద ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి అనేది గుర్తుంచుకోవాలి. పేదల కంటే కొంచెం బాగా డబ్బున్న వాళ్ళకే సహజమైనటువంటి వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేవలం ఒక పరిశుభ్రమైన పర్వత ప్రాంతాల్లో సముద్ర తీరాలకు వెళ్ళినంత మాత్రాన ఆరోగ్య సమస్యలు సమసిపోతాయని అనుకోవడానికి అయితే లేదు. మన రొటీన్ లైఫ్లో జరిగేటటువంటి సంఘటనలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఉద్యోగం కావచ్చు, లేకపోతే పెళ్ళి కావచ్చు, విడాకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా ఇలాంటి విషయాలు కూడా ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఆధునిక మనుషులు ఎవరైనా సరే ఎక్కడ ఉండాలి అనే విషయంలో నేచర్కి దగ్గరగా ఉండడం అనే అంశానికి చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దానికన్నా ఎక్కువగా వాళ్ళు ఎడ్యుకేషను, లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత. సో ఎప్పుడైనా సరే నేచర్ కన్నా కూడాను ఆ ఇచ్చే ఎమ్యూనిటీస్, ఆ లగ్జూరియస్ థింగ్స్కి కనుక ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అప్పుడు మరి క్వాలిటీ అలాగే ఉంటుంది లైఫ్ స్టైల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అలా అని చెప్పి ఆరోగ్యవంతమైన జీవితం కావాలన్నా, అలాగే దీర్ఘకాలం జీవించాలన్నా కూడా ప్రకృతిని పూర్తిగా పట్టించుకోకుండా మాత్రం అస్సలు ఉండకూడదు. ఈ రెండు సమతుల్యంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటే మేలు, అది పరిశోధకులు చెప్పేది. సో ఎప్పుడైనా సరే మనము సిటీలో ఉండాలా, లేకపోతే పల్లెల్లో ఉండాలా, ఇలాంటివన్నీ గనక ఆలోచిస్తే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీటిని దృష్టిలో పెట్టుకుని తద్వారా, అందుకనే చూడండి మీరు జర్మనీలో, ఇటలీలో అలాంటి చోట్ల అది ఊర్లో అసలు సెంటర్ అని మనకి చెప్తే తప్ప అర్థం కాదు, అలా ఉంటుంది. ప్రతి కాలనీకి ఒక రెస్టారెంట్, ఇట్లా అట్లా అన్ని, ఒక కార్ షోరూము, అంత పర్టికులర్గా ఇవే ఇక్కడ ఉంటాయి అన్నట్టుగా ఏముండదు, అన్నీ ఉంటాయి. అండ్ ఇల్లు చాలా అసలు ఎట్లంటే తెలిసిపోతుంది మనకి, ఓకే ఇది ఇల్లు అని చెప్పి. ఎందుకంటే ఎవరు అపార్ట్మెంట్స్ అనేది నేను చాలా అసలు చూడలేదనే చెప్పాలి, చాలా తక్కువ. అన్నీ ఇండిపెండెంట్ హౌజులు. ఇండిపెండెంట్ హౌస్ కూడా ఎలా అంటే, ఒక ఇల్లు కట్టాడు అని అంటే దాని చుట్టుపక్కల కనీసం 2 ఎకరాలు ప్లేస్ వదిలేయాలి. అక్కడంతా లాన్ పెంచుకోవడము, తర్వాత చిన్న చిన్న మొక్కలు వేయడము, ఏదైనా టొమాటోసో ఇంకోటో ఇంకోటో ఏదో ఒకటి ఆ ఫార్మింగ్ చేసుకోవడం, ఒక గుర్రమో లేదా ఒక ఆవో ఏదో ఒకటి అక్కడ, గేదో ఏదో దాన్ని పెట్టుకోవడం, ఇలా ఎన్నో రకాలుగా అక్కడ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కాబట్టే ఎవరన్నా మామూలుగా అంటే యుఎస్లో మీకు అలా ఉండదు, అపార్ట్మెంట్ సంస్కృతి ఎక్కువ ఉంటుంది. సో యుఎస్లో మీరు ఎప్పుడైనా అపార్ట్మెంట్ కొన్నారు అని అంటే, ఒక ఇల్లు కొనుక్కున్నారంటే వావ్ సూపర్ అనుకుంటాం. కానీ యూకే ఆర్ మన ఇటలీ, జర్మనీ ఇలాంటి చోట్ల ఎవరైనా ఇల్లు కొంటున్నారు అని అంటే అమ్మో అని అంటారు. ఎందుకంటే అక్కడ ఇల్లు కొనడం చాలా కాస్ట్లీ, చాలా పెద్ద స్పేస్ కొనుక్కోవాలి, దాంట్లో కట్టుకోవాలి, మన అభిరుచికి తగ్గట్టు ఏదో
అపార్ట్మెంట్ లాగా వాడు అన్ని సెట్ చేసేసి ఇచ్చేస్తాడు అనడానికి లేదు. తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి, ఆ గడ్డి, తర్వాత మిగతా అన్ని ఏవైతే కలుపు మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీను ఇంత చాకరీ ఉంటుంది, ఇంత మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరు సాధారణంగా యూకే ఇలాంటి చోట్ల మన వాళ్ళు కొనుక్కోరు తొందరగా. అది సో మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, పల్లెటూరా లేకపోతే పట్టణాల అని కాదు, బేసిక్గా మనము ఎంత ప్రజెంటబుల్గా మన లైఫ్ స్టైల్ని మనల్ని మనం తీర్చిదిద్దుకుంటాం, ఎంత స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. రెండిటికి రెండు ప్రోస్ ఉన్నాయి, రెండిటికి రెండు కాన్స్ ఉన్నాయి. మనకి ఏం కావాలనేది, మనకి ఏం డిసైడ్ అవ్వాలనేది దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం. సో మనము శబ్ద కాలుష్యము, తర్వాత ఈ వాయు కాలుష్యము, ఇవన్నిటి వల్ల అసలు సిటీ మంచిదా, అది మంచిదా, ఇది మంచిదా అని ఆలోచిస్తున్నాం. కానీ పర్యావరణంలో వచ్చే మార్పులు మన లైఫ్ స్టైల్ని ఆబ్వియస్లీ ప్రభావితం చేస్తాయి. అండ్ అందులో భాగంగా ఈ మధ్య మళ్ళీ కొంచెం ఇయా ప్లాస్టిక్ వద్దు అని అంటున్నారు, కానీ మొన్న మధ్య వరకు అయితే ప్లాస్టిక్ 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 అని ఓ ఇదైపోయారు. మనిషి జీవితంలో ప్లాస్టిక్ అన్నది ఒక విడదీయరాని బంధం అయిపోయింది. ఫస్ట్ ఉదయం లేవగానే వాడే టూత్ బ్రష్ నుంచి మొదలుకొని రాత్రి పడుకునేదాకా ప్లాస్టిక్ వాడకం మరీ సాధారణమైపోయింది. అలా వాడి పారేసినటువంటి ప్లాస్టిక్ వస్తువులతో సహజ వనరుల్ని అన్నీ కూడాను కలుషితమైపోతున్నాయి. సో ప్రపంచానికే ఒక సవాల్గా పరిణమిస్తున్నటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయాలని ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా చాలా రంగాలకు చెందినటువంటి సెలబ్రిటీలు ప్లాస్టిక్ కాలుష్యం మీద పోరాడాలంటూ వాళ్ళ అభిమానుల్ని స్నేహితుల్ని కోరారు. ఇక నుంచి మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు దయచేసి ప్లాస్టిక్ గ్లాసులు తీసుకోవద్దు, మట్టి పాత్రలు వాడండి, ప్లాస్టిక్ను వదిలేయండి అని వీరేంద్ర సేవాక్ చెప్పడం మధ్య నేను ఈరోజు అసలు ఈరోజు నుంచి నేను ప్లాస్టిక్ టూత్ బ్రష్ అనేది వాడను. పర్యావరణ పరిరక్షణ కోసం నా వంతు ప్రయత్నం ఇది. మరి మీరు కూడా ఈ ఛాలెంజ్కి సిద్ధమా అంటూ అమెరికన్ సింగర్ బెలిందా తన ఫ్రెండ్స్కి ఒక ఛాలెంజ్ చేసింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించడానికి ఉద్యమం విపరీతంగా ఉద్ధృతమై మీరు కూడా భాగం అవ్వండి, వీడియో ఆర్ ఏదైనా ఫోటో షేర్ చేయడం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి అని ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ట్విట్టర్లో చెప్పింది. ఇలా ప్లాస్టిక్ కాలుష్యం మీద పోరాటానికి నదుల కోసం ర్యాలీల్లో పాల్గొంటున్న ఐక్యరాజ్య సమితితో చేతులు కలుపుతున్నాం. ఈ ప్రపంచంలో ప్లాస్టిక్ లేకుండా చేయడానికి మీరు కూడా కలిసి వస్తారా అని నటి జూహీ చావ్లా కూడా ట్వీట్ చేసింది. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించడానికి ప్రతిజ్ఞ చేద్దాం అని వివిఎస్ లక్ష్మణ్ కూడా చెప్పాడు. ఇంతమంది మరి ఈ విధంగా చెప్తున్నారు కదా. సో అసలు ప్లాస్టిక్ని వాడాలంటే టు స్టార్ట్ విత్, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్కడో అక్కడి నుంచి అయితే మొదలవ్వాలి. ఏం చేయొచ్చు మనం, ఏ విధంగా దీన్ని ఎదుర్కోవచ్చు అంటే, టు స్టార్ట్ విత్ చక్కగా పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకునేటప్పుడు ఆ బ్రష్ వాడకుండా వేప పుల్లతో స్టార్ట్ చేద్దాం. చీ, వేప పుల్ల ఎంత చేదుగా ఉంటుంది, నా వల్ల కాదు అంటారా, శుభ్రంగా అవుతుంది. నా మాట విని ఒకసారి ట్రై చేయండి. గమ్స్కి మంచిది, టీత్కి మంచిది, టోటల్ అసలు చేతనం వల్ల ఉన్న క్రిములన్నీ పోతాయి. ఆ తర్వాత అంతకైతే కొద్దిగా హనీ వేసుకుంటే సరిపోతుంది, చాలా బాగా పనిచేస్తుంది అది. అలాగే ఇప్పుడు మనిషి ఇంకా ది వెరీ నెక్స్ట్ మూమెంట్ ఎక్కువగా వాడేది ఎప్పుడు అని అంటే, ఏదైనా బయటికి వెళ్ళేప్పుడు సంచి తీసుకెళ్ళకపోవడం. అది ఎన్నిసార్లు చెప్పినా చాలామందికి గుర్తుండదు. నేను అందుకే ఏం చేస్తానంటే, ఒక ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేసి దాని ద్వారా ఒక క్లాత్ బ్యాగ్ తీసుకొచ్చి బైక్లో డిక్కీలో పెట్టుకోమని చెప్తా. అప్పుడు ఏది కావాలంటే అది దాంట్లో వేసుకుని వచ్చేయచ్చు అని చెప్పి ఇలా ఎన్నెన్నో ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అన్ని ఆప్షన్స్ని అందరూ వాడతారని లేదు. బట్ నాకు బేసిక్గా అనిపించేది ఏంటంటే, వీళ్ళు
అప్పటికేదో ఒక టైం అయిపోతే సరిపోతుందిలే, అప్పటికి పని గడిచిపోతే చాలే అన్నట్టు తీసుకెళ్తారు. సో దానివల్ల ఏంటంటే ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది అసలు పోవట్లేదు. మనము క్లాత్ బ్యాగ్లే కనుక పెట్టుకెళితే అప్పుడు ఇంకా అసలు వాళ్ళని అడగక్కర్లేదు, మళ్ళీ వాళ్ళు 3 రూపాయలు 5 రూపాయలు అని చార్జ్ చేయడం. ఈ మన జైంట్ సూపర్ మార్కెట్స్లో కానీ లేకపోతే ఏదైనా హోల్సేల్ వాటిల్లో కానీ ఆర్ ఎందుకు బట్టల షాపింగ్లో కానీ ఎక్కడైనా సరే అర్జెంటుగా అడుగుతారు, మ్యామ్ కవర్ కావాలా అని. అరే కరెక్టే కదా, మనం మర్చిపోయాం కదా అని సరిపోని ఇమ్మంటే 5 రూపాయలు 7 రూపాయలు అని చార్జ్ చేస్తారు. అలా ఎలా వేస్తారు, ఇంత షాపింగ్ ఉంటే కనీసం ఇది కూడా ఇవ్వరా అంటే, ఇది అంటే మీరు బ్యాగ్ తెచ్చుకోలేదు కాబట్టి అండి, ఇట్స్ ఒక పెనాల్టీ లాంటిది అంటారు. అలా ఉంటున్నాయి మరి. సో మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ విధంగా చూసుకున్నా సరే పర్యావరణానికి ఏ విధంగా హితం అవుతుంది అని ఆలోచిస్తే కనుక, అవును పర్యావరణానికి హితం అంటే గుర్తొచ్చిందండోయ్, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. మన మధ్య ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఒకటి రేగింది కదా, దానికి సంబంధించే పర్యావరణానికి మనం చేస్తున్నటువంటి సేవ ఏ పాటిది లేదు అసలు అని ఆలోచించి కొంతమంది స్టార్స్ కలిసి దాని గురించి ఒక ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ లాగా చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడమేమో కానీ మామూలుగా లేదు అసలు అది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, పర్యావరణ హితం కోరి మనమేమో ప్లాస్టిక్ని తగ్గించాలి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి, అప్పుడు సిటీ అయినా పల్లెటూరు అయినా ఒకటే చక్కగా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది ఆకుపచ్చదనం ఉంటే అని మనం ఇన్ని అనుకుంటున్నామా? మొన్న ఈ మధ్య ఆస్ట్రేలియాలోనేమో కార్ చిచ్చు రేగిందా, అంతకుముందేమో అమెజాన్ అడవులు కూడా అట్లాగే అయినాయా? సో ఈ వన్యప్రాణిని సంరక్షిస్తే మనం కూడా బాగుంటాం, ఎందుకంటే అవే మన ఎకో లైఫ్ని బ్యాలెన్స్ చేస్తాయి అని అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మన ఆలియా భట్ తర్వాత ఏమో సోనాక్షి సిన్హా తర్వాత ప్రియాంక చోప్రా వీళ్ళందరూ కలిసి ఏం చేశారో తెలుసా, ఒక వెబ్సైట్ పెట్టారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి వెళ్తే ఆ వెబ్సైట్ పేరు అవన్నీ కూడా చూడొచ్చు. నేను అంతకన్నా ప్రమోట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు నిజంగా చిత్తశుద్ధితో చేయాలి, అంతేగాని వాళ్ళేమో కోట్ల కోట్లు తీసుకుంటారు ఒక్కొక్క యాడ్కి కానీ ఒక్కొక్క సినిమాకి కానీ. వాళ్ళేంటి ఇప్పుడు ఈ అడవుల్లో ఉన్నటువంటి వన్యప్రాణుల్ని సంరక్షించడంలో భాగంగా వీళ్ళు ఇన్నాళ్ళు వేసుకున్నటువంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బూట్లు లేకపోతే బెల్టులు యాక్సెసరీస్ డ్రెస్సులు ఇలాంటివన్నీ కూడాను ఆ వెబ్సైట్లో పెడతారట. చిన్నప్పుడు గుర్తుందా మనకి, ప్రేమించుకుందాం రా ఆరు పెళ్లి చేసుకుందాం చీరలు అని చెప్పి, ఇవి పెళ్లి చేసుకుందాం చీరలండి ఇవి, ఇదేమో ఇంక వేరే రాజా సినిమా చీరలు అని చెప్పి అట్లా ఇచ్చేవాళ్ళు. అంటే ఆ సినిమాలో ఆ అమ్మాయి కట్టుకున్న లాంటి ప్యాటర్న్వి అంతే అని కానీ ఆవిడ కట్టుకున్నవే అని కాదు. బట్ ఇక్కడ లిటరల్లీ వీళ్ళు వేసుకున్నవే, వీళ్ళు నైకీ షూస్ అవన్నీ అంటే ఎంతెంత కాస్ట్లీవి, అంటే నైకీ పెద్ద ఎంత కాస్ట్లీ కాదు. నిజంగా చెప్పాలంటే కరీనా కపూరు ఆ కరణ్ జోహర్లు వీళ్ళు కొనేటంత కాస్ట్లీ ఇంకేమీ ఉండవు. కట్రీనా కైఫ్ వీళ్ళందరూ బాబాయ్ మామూలు కాస్ట్లీ కాదు అసలు, అది భయంకరం. సరే ఇంతకీ, సో అంత కాస్ట్లీవి కొంటారు కదా వాళ్ళు, ఆ కొన్నవి మేబీ ఒకసారి రెండు సార్లు వేసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ని బాధడమో లేకపోతే వీళ్ళే కొనుక్కోవడమో మొత్తానికి తర్వాత వేరేది కొనేసుకుంటారు. ఆ వేరేది కొనుక్కున్నప్పుడు దీన్ని పక్కన పెడతారు కదా, అలా ఇప్పుడు వీళ్ళకి అవసరం లేనివి, ఇదివరకు ఎప్పుడో ఒకసారన్నా వేసుకున్నవి, ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అని వెబ్సైట్లో పెట్టారు. పెడితే దానికి ఎంతమంది ఎంత భయంకరంగా ఇవ్వబడ్డారో యూ జస్ట్ కాంట్ ఈవెన్ బిలీవ్. మామూలుగా కాదు అసలు దానికి వచ్చిన రెస్పాన్స్, అన్నీ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ ఏమో, కొన్ని జాకెట్ అవి ఉన్నాయి అంతే. ఇప్పుడు ఈ అమ్మిన దాన్ని నేను చూశాను, ఏదో షూ ఏదో ఒకటి 2100 అట్లా ఉన్నాయి. సరే ఏదైనా మొత్తానికి ఇలా అమ్మిన తర్వాత వచ్చిన ఏవైతే ఫండ్స్ ఉంటాయో వాటిని వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి ఇస్తారట. మరి
వీళ్ళు ఎవరికి ఇస్తారో, వాళ్ళు నిజంగా దాని గురించి ఖర్చు పెడతారా లేదా ఇది నాకు తెలియదు. బట్ ప్రస్తుతం సరేలే, కనీసం ఆ పాట అన్న వచ్చింది కదా ఒక అవేర్నెస్. మరి రణబీర్ కపూర్ అయితే కనుక అసలు నాకు కరెంటు బిల్ వస్తుంది, బాగానే నాకు వాటర్ వస్తుంది, సో నా ఇంటికి అన్ని లగ్జరీస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, సో నేనెందుకు కంప్లైంట్ చేయాలి అన్నాడు. మరి అంత ఇర్రెస్పాన్సిబుల్గా కాకుండా అట్లీస్ట్ వీళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి ఓకే, గుడ్ అనిపించింది. కాకపోతే అసలు ఎలా ఒక మనిషి ఇలాగా ఒక క్యాంపెయిన్ పెట్టేసి ఓకే అని వాళ్ళు కొనుక్కోకుండా డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి యూటిలైజ్ చేస్తారు, ఆ వన్యప్రాణులకి యూటిలైజ్ చేస్తారని వీళ్ళు ఎలా అనుకుంటున్నారు? గ్రీన్ పీస్ సంస్థ ఉంది, మీరు మాకు 20 రూపాయలు ఇవ్వండి, మేము మీ తరఫున ఒక మొక్క నాటుతామన్నాడు. ఆ మొక్క మన నాటలేమో హార్డ్లీ 1 రూపాయి ఉంటుంది సీడ్, హార్డ్లీ. అదే మొక్క మన నాటలేమో 20 రూపాయలు వాడికి ఇచ్చి వాడు ఎక్కడ నాటుతాడో కూడా తెలియదు, అసలు నాటాడో లేదో తెలియకుండా ఎందుకు? తీరా అసలు వాళ్ళ ఆఫీసు మెయింటెనెన్స్ ఎంత భయంకరంగా ఉంటుంది గ్రీన్ పీస్ వాళ్ళవి. అసలు ఈ చివరి నుంచి ఆ చివరికి గ్లాస్ డోర్సు, అసలు మంచి ఫర్నిషింగ్ అది ఇది ఇవన్నీ మెయింటైన్ చేయడానికే మన దగ్గర నుంచి ఒక్క మొక్కకి 20 రూపాయలు తీసుకుంటున్నాడు. మరి మెయింటైన్ చేస్తున్నాడా లేదా అనేది తెలియదు, కానీ ఆఫీస్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో 1 రూపాయి విత్తనానికి పోతే మిగతాది వాడు ఆఫీస్ మెయింటెనెన్స్కే పోతుంది 19 రూపాయలు. అసలు మనం చేయగలిగే పని ఉన్నప్పుడు మనం చేయడం అంత ఉత్తమం ఇంకోట్లేదు, ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే వద్దు, అసలు లేదు అది. సో ఆ విధంగా మొత్తానికి వీళ్ళు ఆ వెబ్సైట్లో పెట్టి అక్కడి నుంచి కొనుక్కుంటే ఎవరైనా ఆ డబ్బుల్ని వాళ్ళు తీసుకుని వాళ్ళకి ఇస్తారు. దీని బదులు డైరెక్ట్గా ఇదిగో నేను 4 కోట్లు ఇస్తున్నానని చెప్పచ్చు. అఫ్కోర్స్ ఇంకా అంత పెద్ద మనసు రాలేదేమో మొత్తానికి వాళ్ళ వస్తువుల్ని. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇదిగో ఇది ఆలియా వేసుకున్న గౌను, ఇదేమో ప్రియాంక చోప్రా వేసుకున్న బూట్లు అని చెప్పి వీళ్ళు అవన్నీ కొని వాటిని ఇంకా వాడుతూ వీళ్ళేమో ఫ్లాంట్ చేస్తూ ఉంటారు. ఆహా ఇది వాళ్ళది, ఇది వీళ్ళది, వాళ్ళది నువ్వు ఎందుకు వేసుకున్న, ఇలాగే ఉంటుంది అప్పుడు. సో మొత్తానికి పర్యావరణ సంరక్షణకి ఎవరికి తోచింది వాళ్ళు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఏమో మరి మనకి ఎక్కడ ఎప్పుడు ఎలా హ్యాపీనెస్ వస్తుందో, మనకి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఈ క్లైమాటిక్ చేంజెస్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ ఎఫెక్ట్ అవుతాయో ఎవ్వరం చెప్పలేము. అసలే అందులో రాబోయేది సమ్మర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమంటారు? ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారి విచిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటారు. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.